హాయ్, వెల్కమ్ టు షివ్ సాయి ఫుడ్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే అయినా పెద్దవాళ్ళకైనా తినడానికి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. గోధుమ పిండి, దానికోసం నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. చూడండి, నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకున్నాను. దాంట్లోకి 3 గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్నది, అది 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను నేను. చూడండి, దాంతో సేమ్ అదే గ్లాస్, 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. రవ్వ దాంట్లో వేసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి. చూడండి, ఇలా కలిపేసుకోండి మొత్తం. అంటే ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకుందాం. వాటర్ చూసుకుంటూ వేసుకోండి. చపాతి పిండి ఇలా అయ్యేంతవరకు చూడండి, ఇలా కలుపుకోండి. మొత్తం పిండి మొత్తం ఇలా అయ్యేటట్టు కలిపేసి 1-15 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచండి. అట్లా అయితే పిండి బాగా నానుతుంది, చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి చపాతీలు కూడా చేసేటప్పుడు. చూసారా, 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. అట్లయితే బాగా నానుతుంది, మంచిగా అవుతుంది. అట్లా ఉంచితే అన్నీ చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి. సైజ్ మన ఇష్టము, ఎంతైనా చేసుకోవచ్చు. మన చేసే పీటెను, ఇప్పుడు చపాతీ పీటె చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోండి. మీరు ఏదైనా పెద్ద దానిపైన చేసుకుంటామంటే పెద్దగా చేసుకోండి. చూడండి, నేను ఇలా దీనిపైన చేస్తున్నాను కాబట్టి నేను పెద్దగా తీసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని ఇలా పెద్దగా తీసుకున్నాను నేను. చిన్నగా తీసుకున్నా పర్లేదు. చూడండి, ఇట్లా పిండిలో, మొత్తం పిండిలో ఇట్లా ప్రెస్ చేయండి పిండిలో, ఎందుకంటే కింద అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలా వేసేయండి, వేసి మొత్తం చపాతీలాగా ఇలా పెద్దగా చేసేసుకోండి. చూసారా, ఇలా మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు మంచిగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర గీసరా ఉంటే గీసరాతో అయినా కట్ చేసుకోండి, లేదంటే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తం చూడండి ఇలా స్క్వేర్ షేప్లో, ఇలా మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత అన్నీ విడదీసుకోండి, సపరేట్ సపరేట్గా విడదీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అన్నీ ఒకే దగ్గర వేయకండి, అతుకుపోతాయి. కొన్ని కొన్ని తీసుకొని వేసుకోండి. చూసారా, ఇలా తీసుకున్నాను నేను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. చూసారా, ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను నేను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యేటట్టు హీట్ అవ్వాలి. చూడండి, హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఆయిల్లోకి వేసేసేయండి. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి అండ్ బాగా ఫ్రై అయితే క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా.
చూడండి అన్ని ఇలా చేసి పెట్టుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అన్ని ఇలా చేసుకోండి. ఇలా చేసి కొని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ దీంట్లో కన్నా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు వాటిపైన కారం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది టేస్ట్ బా కోసం. నేను 1 స్పూన్స్ కారం తీసుకుంటున్నాను, దాంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఆ రెండు బాగా మిక్స్ చేసేయండి, ఇలా కలిపేసేయండి రెండు కలిసిపోయేంతవరకు. చూసారా ఇలా బాగా కలిపేసుకోండి. మనం కలిపిన కారాన్ని ఇందాక ఫ్రై చేసుకున్న స్నాక్ ఉంది కదా దానిపైన మొత్తం చిలకరించండి, మొత్తం ఈవెన్గా అన్నిటికీ వచ్చేటట్టు సన్నం చిలకరించేసుకోండి. చూసారా ఇలా మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి, మీకు నచ్చినంత వేసుకోండి. ధనియాల పౌడర్ ఇది ఆప్షన్ అండి, ఇది మీకు నచ్చితే వేసుకోండి, ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, టేస్ట్ ఏం చేయాలి కాదు. ఉత్త కారం సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. చూసారా మొత్తం ఇలా అన్నిటిపైనకి వచ్చేటట్టు వేసుకున్నాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి ఎంతో నచ్చుతుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. కొంచెం డిఫరెంట్ స్నాక్ ఐటమ్ పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఇలా వస్తాయి మనం తింటే ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, వాళ్ళకి డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.